ఇక్కడ ఎథికల్ వాల్యూస్ గురించి చూసుకుంటే ప్రకటన చేసేసి షెడ్యూల్ విడుదల చేసేసి తర్వాత అఖిలపక్ష భేటీ పెట్టడం అది అది తప్పని ముందు అనుకుందే కదా. అతక ప్రభుత్వం అంటే ఎందుకంటే నిమ్మగడ్డ రామే తప్పు చేశారు. నేను చెప్పినట్టు షెడ్యూల్ అనేది ఇయర్ ఎండింగ్ దాకా అదే మంత్ ఎండింగ్ దాకా పెట్టుకోవాలి. అలా చేయకపోవడం తప్పు. ఇంకోటి ఎదురోళ్ళకి నీతి చెప్పినప్పుడు ఆ నీతి నువ్వు పాటించాలి. నువ్వు అధికార పక్షంలోకి వచ్చావు, ఇప్పుడు ఆవిడ నీ మాటే వింటోంది, ఆవిడ స్వతంత్ర నిర్ణయం అంటే అమాయకత్వం, అప్పుడు నువ్వేం చెప్పాలా, ఏమంటే ఇట్లా పెట్టుకోండి నెలాఖరికి అని చెప్పాలా. అలా చెప్పకపోవడం అనేది అంటే పవర్లో లేనప్పుడు ఒక మాట మాట్లాడతాం, పవర్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, పవర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అదే పని చేస్తాం అనే సంకేతమే ఇచ్చావు నువ్వు. తేడా ఏం లేదు అక్కడ. ఆనాటి తెలుగుదేశం లక్షణం ఇప్పుడు వైసీపీకి వచ్చి అంతే అక్కడ. కాబట్టి ఎథికల్గా అయితే కనుక రాంగ్. నిమ్మగడ్డ ఎలాంటి రాంగ్ స్టెప్ చేశారో ఈవిడ అంతే రాంగ్ స్టెప్ చేసింది. తెలుగుదేశం ఎట్లాంటి తప్పు పని చేసిందో వైసీపీ అంతే తప్పు పని చేసింది. జనసేన కూడా ఈ ఆల్ పార్టీ భేటీకి దూరంగా ఉండడం, ఒక రకంగా జనసేన కూడా తెలుగుదేశం పార్టీ బాటలోనే నడుస్తుందా అనేది కూడా ఒక అనుమానం. లేదు, దాంట్లో కమ్యూనిస్టులు కూడా చేశారు, సిపిఐ చేసింది, బీజేపీ కూడా చేసింది. ఈ నలుగురు అయితే కలవరు కదా. రేపు పొద్దున ఒకవేళ పొత్తులు ఉన్నా బీజేపీ సిపిఐ అయితే మిత్రపక్షాలు కాలేవు కదా ఎప్పటికీ కూడా. బేసిక్గా అలాంటి ఇక ఇవి చాలాసార్లు జరిగినాయి. అంటే అఖిల పక్షాలు బాయ్కాట్ చేయడం అనేది చాలాసార్లు జరిగింది. అవును, అఖిల పక్షాలు బాయ్కాట్ చేయడం అనేది ఇది కాదు, వాళ్ళ ఇష్టం. వైసీపీనే చేసింది, అధికార పక్షమే చేయాలి నిమ్మగడ్డ. అవును, వైసీపీ చేసింది. కాబట్టి అయ్యి అదే వింత, అధికార పక్షమే బాయ్కాట్ చేసిన సంఘటన ఎన్నికల సంఘం మీద అలా వీళ్ళందరికీ ప్రభుత్వం మీద. ఒకటి ఏంటంటే వ్యవస్థలు వ్యవస్థలాగా నడవాలి. నడవనీయకుండా గతంలో నిమ్మగడ్డ ఒక ఇది చేస్తే ఇప్పుడు ఈవిడ ఇంకొకటి చేసింది. ఈ ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా వ్యవస్థల గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళే, కానీ ఇద్దరు కూడా తమ చేతుల్లో వ్యవస్థలు ఉండాలనుకునేవాళ్ళే. అక్కడ ఎథికల్ వాల్యూస్ అనేటువంటిది ఎదురోళ్ళ దాంట్లో ఉండాలి కానీ మన దగ్గర అక్కర్లేదు. అదే ఇప్పుడు ఇంకోసారి ప్రస్ఫుటమైంది.